తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరి తెలియజేయడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు లైవ్ లో రెడీగా ఉన్నారు. నాగేంద్ర చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మూడో విడత విడుదల చేసింది, అయితే ఇందులో ఎంత మందిని కొత్త వారికి అవకాశం కల్పించింది? రెడ్షాన్ని కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను తన మూడో జాబితాను అయితే ప్రకటించడం జరిగింది. ఈ మూడో జాబితాలో మొత్తంగా 16 పేర్లను ప్రకటించింది. 16 పేర్లు ప్రకటించినప్పటికీ కూడా రెండు పేర్లను మాత్రం, అంటే రెండు స్థానాల్లో మాత్రం అభ్యర్థుల పేర్లు మార్పులు చేస్తూ మరో కొత్త అభ్యర్థులకు స్థానం కల్పిస్తూ కూడా ఈ 16 మంది జాబితాను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని చెప్పవచ్చు. మొత్తంగా 16లో రెండు రీప్లేస్ చేస్తే 14 కొత్త వాటిని ప్రకటించిందని చెప్పవచ్చు. ఈ 16 లిస్ట్ పరంగా చూసినట్లయితే 16 అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో దాని గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, చెన్నూరు నుంచి, చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం అది, అక్కడ నుంచి ఎవరైతే ఇంతకుముందు బీజేపీలో కొనసాగారు మాజీ ఎంపీ వివేక్, వివేకానంద, ఆయన కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత అతను కాంగ్రెస్లో పలుమార్లు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్కి రావడం జరిగింది. అతనికైతే టికెట్ కేటాయించడం జరిగింది చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి. అలాగే బోధులు చూసుకున్నట్టయితే ఇది ఎస్టీ రిజర్వేషన్ కలిగిన స్థానం ఇది. అయితే బోధులో గజేందర్ వెన్నెల అశోక్ స్థానంలో అతనికి స్థానం కేటాయించడం జరిగింది. ఇంతకుముందు వెన్నెల అశోక్ అక్కడ ఉన్నారు. అయితే అక్కడ బంజారా అండ్ కోయ ఈ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ బంజారా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే గజేందర్కి అక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అతనికి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకే గజేందర్కి టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే జుక్కల్లో తోట లక్ష్మీకాంతారావుకి టికెట్ కేటాయించారు. అలాగే బాన్సువాడ ఏనుగు రవీందర్రెడ్డి, ఇతను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య చేరాడు. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డితో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇతనికి కూడా కొత్తగా చేరిన వ్యక్తికి ఇతను కూడా టికెట్ కేటాయించడం జరిగింది బాన్సువాడ నుంచి. అటు కామారెడ్డి చూసుకున్నట్లయితే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన ఉన్నారు. ఇటు కొడంగల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. ఇటు కేసీఆర్కి పోటీగా బరిలోకి దిగుతానని ఇంతకుముందు నుంచే పలుమార్లు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇటు కామారెడ్డిలో కేసీఆర్కి పోటీగా బరిలోకి దింపనుందని చెప్పవచ్చు. అలాగే నిజామాబాద్ అర్బన్కు సంబంధించి షబ్బీర్ అలీ పోటీలో నెలకొన్నారు. యాక్చువల్లీ షబ్బీర్ అలీ కామారెడ్డి సొంత నియోజకవర్గం, అయితే అక్కడి నుంచే పోటీ చేయవలసింది ఉంది. అయితే అక్కడ కేసీఆర్ పోటీ చేస్తుండటంతో అక్కడ రేవంత్ రెడ్డిని బరిలో నింపి ఇటు నిజామాబాద్ అర్బన్ షబ్బీర్ అలీకి కేటాయించడం జరిగింది. అయితే ఆ తర్వాత కరీంనగర్ చూసుకున్నట్లయితే అక్కడ బీసీకి, అంటే బీసీ నేతకి ఒక అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. పురుమల్ల శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. పురుమల్ల శ్రీనివాస్కి అక్కడ బీసీ ప్రాధాన్యత, అంటే బీసీ వర్గాలని ఆకట్టుకోవడంలో పురుమల్ల శ్రీనివాస్ ముందుంటారని చెప్పేసి భావించిన కాంగ్రెస్ పార్టీ బీసీకి ప్రాధాన్యత ఇస్తూ అతనికి శ్రీనివాస్కి టికెట్ కేటాయించడం జరిగింది కరీంనగర్ నుండి. అలాగే సిరిసిల్ల కొండం కరుణ మహేందర్ రెడ్డి, గతంలో కూడా ఇతను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే అక్కడ తేన్మార్ మల్లన్నకు కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి పలువురు నేతలు పేర్కొన్నప్పటికీ కూడా అక్కడ తేన్మార్ మల్లన్నకు అయితే ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడి నుంచి సిరిసిల్ల నుంచి కేటీఆర్కి ఆపోజిట్గా కరుణ మహేందర్ రెడ్డి అయితే అక్కడి నుంచి పోటీ చేయనున్నారు. అలాగే నారాయణ ఖేడు సురేష్ కుమార్ షట్కర్, ఇతను కూడా మాజీ ఎంపీ అయినా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పటాన్ చెరువు నీలం మధు ముదిరాజ్, అతను కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి అక్కడ భంగపడి నేతగా అతను కాంగ్రెస్లో పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నీలం మధుకి అక్కడ ముదిరాజ్ ఓట్లు, అంటే ముదిరాజ్ ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నంగానే నీలం మధుకు అయితే టికెట్ ఇచ్చింది అటు పటాన్ చెరువు నుండి కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. అలాగే వనపర్తి తూడి మేఘారెడ్డి, ఇటు వనపర్తి విషయంలో చూసుకున్నట్లయితే రీప్లేస్ చేసింది. అంటే ఇంతకుముందు జిల్లాల చిన్నారెడ్డి స్థానం, అంటే జిల్లాల చిన్నారెడ్డిని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అటును సీనియర్ నేత, అతనికి గెలుపు అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇటు సర్వేల రిపోర్టులు కావచ్చు, అక్కడ వివిధ నేతల నుంచి తీసుకున్న ఆలోచనలు అయితే, అంటే సూచనలు అయితే కావచ్చు, వీటన్నిటిని బేరీజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం అక్కడ అభ్యర్థిని మార్పు చేస్తూ కూడా ఇప్పటికైతే ప్రకటించడం జరిగింది. అయితే వనపర్తి నుంచి చిన్నారెడ్డి స్థానంలో ఇటు తూడి మేఘారెడ్డికి అయితే ఇప్పుడు అభ్యర్థిగా అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ఇటు అలాగే
మనకి డోర్నకల్ ఇది ఎస్టీ రిజర్వేషన్ రామచంద్రు నాయకు అంటే అతనికి ఇంకోసారి కూడా ఇక్కడ టికెట్ ఇచ్చింది అవకాశం ఇచ్చింది గతంలో కూడా అతను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది మరోసారి కాంగ్రెస్ పార్టీ అతనికి అవకాశం ఇచ్చింది అక్కడి నుంచి అలాగే ఇల్లందు కోరం కనకయ్య ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించి స్థానం ఇది కోరం కనకయ్య ఇటు పలుమారు కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్కు వచ్చారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు ఇతను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దగ్గర అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో పొంగులేటి వర్గంలో కొంతమందికి పొంగులేటి శ్రీనివాస టికెట్లు ఇప్పించాడని మనకు తెలుస్తుంది దానిలో భాగంగానే కోరం కనకయ్యకు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఇప్పించాడని పొంగులేటి ఇక్కడి నుంచి ఆయన కలగజేసుకొని టికెట్ ఇప్పించాడని చెప్పేసి పార్టీ వర్గాల్లో అయితే ఒక చర్చ నడుస్తుంది అలాగే వైరా నుంచి రామదాస్ మాలోత్ ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇక్కడ రామదాస్ మాలోత్ అలాగే సత్తుపల్లి ఎస్సీ మట్టా రాగమయ్య సత్తుపల్లి నుంచి మట్టా రాగమయ్యి అలాగే అశ్వారావుపేట జార ఆదినారాయణ వీళ్ళందరూ కూడా అంటే మొత్తం 16 మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ 3వ జాబితాలో ప్రకటించింది అయితే ఇటు చూసుకున్నట్లయితే 16 మందిలో కూడా 2 రీప్లేస్ చేస్తే 14 మంది మాత్రము కొత్తగా ప్రకటించిందని చెప్పవచ్చు అలాగే పార్టీలోకి ఈ మధ్య కాంగ్రెస్లోకి జాయిన్ అయిన వారికి కూడా ఇందులో అయితే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు శాలిని ఓకే నాగేంద్ర అదేవిధంగా మీరు చెప్పినట్లుగానే వనపర్తి అలాగే బోత్ ఈ 2 స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తుంది సో ఎవరైతే సెకండ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు మార్చడంతో అంటే ఇటు బోధ చూసుకున్నట్లయితే ఇటు వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్ను నియమించారు అలాగే ఇట్లు వనపర్తి స్థానంలో మెగారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది ఎవరైతే అంటే టికెట్ ఆశించి ఆశపడి ఇప్పుడు భంగపాటుకు గురైన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టే మనకు తెలుస్తుంది ఎందుకంటే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ తమకు టికెట్ ఇస్తుందని భావించి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎప్పటికప్పుడు పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మొదటి నుంచి కూడా కృషి చేస్తుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే టికెట్ ఆశించి భంగపడే నేతలు ఉన్నారో వీళ్ళు మొదటి నుండి కూడా వాళ్ళు ఆల్రెడీ టికెట్ కేటాయించినప్పటికీ మరింత జోష్తో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకునేందుకు ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఇద్దరిని అభ్యర్థులని వాళ్ళ స్థానాలను మారుస్తూ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తూ కొత్త వారిని అయితే ఇప్పుడు టికెట్ కేటాయించడం కొంచెం చర్చనీయాంశంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు సో ఆల్రెడీ టికెట్ ప్రకటించి వాళ్ళు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అయ్యి వాళ్ళ పనులు చేస్తున్న సమయంలో ఇటువంటి షాక్ ఇవ్వడంతో వాళ్ళైతే ప్రస్తుతం అయితే అసంతృప్తికి గురయ్యారని చెప్పవచ్చు వాళ్ళు ఇతర పార్టీలోకి కూడా పోయే ఛాన్స్ అయితే ఉంది ఆ విధంగా కూడా అయితే ఆలోచనలు చేస్తున్నారు మొత్తానికి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అసంతృప్తిగా ఉన్నారు ఉషాల్ని ఓకే నాగేంద్ర అంటే వారికి ఏమైనా హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు అక్కడ గెలుపు అవకాశాలు ఇటు సర్వే రిపోర్ట్ల ఆధారంగా వేరీజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం అక్కడ పోటీ చేసి ఓడిపోయే దానికంటే వాళ్ళ అభ్యర్థులను మార్చి గెలిచే దిశగా ఆ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందని భావించిన అధిష్టానం అక్కడ పార్టీలో మార్పులు చేసినట్టు అంటే అభ్యర్థుల స్థానంలో మార్పులు చేసినట్టు మనకు తెలుస్తుంది దీనిపైన ఇప్పటికే వాళ్ళకి ఆ వివరణ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినప్పటికీ కూడా ఒకసారి టికెట్ ప్రకటించిన తర్వాత టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ ప్రచారంలో భాగంగా నిమగ్నంలో ఉంటారు సో ఈ నేపథ్యంలో వారికి సడన్గా ఇటు టికెట్ మార్చడంతో కాస్త అసంతృప్తి అయితే ఉంటుంది అయితే వాళ్ళని పార్టీలో కొనసాగిస్తూ తర్వాత అంటే పార్టీ ఒకసారి అధికారం ఏర్పడిన తర్వాత వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చే దిశగా కూడా పార్టీ అయితే వాళ్ళకి సర్ది చెప్పినట్టు మనకు తెలుస్తుంది మరి వాళ్ళు మాత్రం మరి ఇదే అసంతృప్తి వాళ్ళతో ఇతర పార్టీల్లోకి వెళ్తారా లేదా పార్టీ చెప్పినట్టు పార్టీ వివరించినట్టు వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకు వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది శాలిని ఓకే నాగేంద్ర అదే విధంగా ఇప్పటికే 3rd లిస్ట్లో కామారెడ్డి నుండి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ నుంచి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు సో కేసీఆర్ పైన పోటీ చేయాలని రేవంత్ రెడ్డి ఉన్నారు ఈ పోటీ ఎలా ఉండబోతుంది ఇప్పటికే మనం అనుకున్నట్టుగా మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు పలు సభల్లో పలు ప్రెస్ మీటర్లో కూడా రేవంత్ రెడ్డి ఫస్ట్ నుండి కూడా కామారెడ్డిలో సీఎం కేసీఆర్కి పోటీగా బరిలోకి దిగుతా అవసరమైతే అని చెప్పేసి మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఆల్రెడీ కొడంగల్లో నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి కొడంగల్లో అయితే మరొకసారి ఇటు 2వ స్థానంలో కూడా పోటీ చేసేందుకు అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని చెప్పవచ్చు అటు అధికార పార్టీ ప్రతినిధి అంటే సీఎం కేసీఆర్కే డైరెక్ట్ బరిలోకి దిగే విధంగా సీఎం కేసీఆర్ పైనే పోటీ చేసే విధంగా రేవంత్ రెడ్డిని అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం బరిలో దింపింది అక్కడ కామారెడ్డిలో తప్పకుండా సీఎం కేసీఆర్ని ఓడించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ని అక్కడి నుంచి బరిలోకి దింపినట్టు మనకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి కూడా మొదటి నుండి చెప్తున్నట్టుగా కేసీఆర్ పైన నేను పోటీ చేస్తా కేసీఆర్ని ఓడిస్తానని చెప్పేసి మొదటి నుండి సవాళ్లు విసురుతున్న పరిస్థితి
పరిస్థితి అయితే మనకు నెలకొంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా సన్నద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. అందుకే అక్కడికి కామారెడ్డి నుంచి బరిలోకి దింపడానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఇటు కొడంగల్ అటు కామారెడ్డి రెండు ప్లేస్లో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయని ఉన్నారు. అయితే కామారెడ్డిలో ఇటు మొదటి నుంచి కాంగ్రెస్లో కీలక నేతగా డీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ సీఎం రేసులో కూడా అతను ఉన్నారు. సో సీఎం వర్సెస్ సీఎం అనేలాగా కూడా కామారెడ్డిలో ఒక పొలిటికల్ హీట్ అయితే రాజేసుకుంది. ఒక హాట్ టాపిక్గా మారినాయి అంటే కేసీఆర్ పైనే డైరెక్ట్ కేసీఆర్ పైనే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి సో అక్కడ మొదటగా బీజేపీ నుంచి ఇటు ఈటెల రాజేందర్ కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఇటు మొత్తానికి అక్కడ త్రిముఖ పోటీ అయితే గట్టిగానే నెలకొందని చెప్పవచ్చు. కామారెడ్డి బరిలో మరి ఇక సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పై చేయి ఎవరు సాధిస్తారనేది మాత్రము ఎన్నికల ఫలితాల తర్వాత మనకి వెలువడే అవకాశం ఉంది. అంటే నాగేంద్ర సీఎం కేసీఆర్ పై గనక రేవంత్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా అతను పక్కాలు చేపట్టినప్పటి నుండి కూడా పార్టీని మరింత జోష్లో ముందుకు తీసుకువెళ్తూ ఆయన నడిపిస్తున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్ పార్టీ నడిచినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వచ్చాక కాస్త పుంజుకుందని చెప్పవచ్చు. అతను అంటే యూత్ను ముందుండి నడిపించడంలో అలాగే పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా అతను అప్డేట్ అవుతూ ఉండడం, అలాగే పార్టీ కార్యక్రమాల్లో వివిధ నేతలతో ఎప్పటికప్పుడు కూడా సమావేశాలు జరిపి అందరినీ కూడా బుజ్జగిస్తూ ఇటు అసంతృప్తి నేతలను బుజ్జగిస్తూ అలాగే వివిధ పార్టీలోకి ఇతర పార్టీలోకి వెళ్ళిన నేతలను తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే మొదటి నుండి కూడా అతను సీఎం రేసులో ఉన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే సిపిసిసి చీఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే రేవంత్ రెడ్డి సీఎం పదవి రేసులో కూడా ఉన్నారు. అయితే అటు కాంగ్రెస్లో ఉన్న ఇతర నాయకులు సీఎం రేసులో మేము కూడా ఉన్నామని ప్రకటించినప్పటికీ కూడా ఎక్కువ శాతము ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలైతేనేమి అలాగే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అయితే సీఎం రేసులో తప్పకుండా ఉంటారు. సీఎం తర్వాత అంటే ఒకవేళ కామారెడ్డిలో గెలిచిన తర్వాత అయితే సీఎం రేసులో ఉంటారు. కానీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది మాత్రము కాంగ్రెస్ అధిష్టానమే ఫైనల్ చేస్తుంది. ఓకే నాగేంద్ర, అదేవిధంగా ఇక థర్డ్ లిస్ట్ వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్లో ఇంకా 4 స్థానాలు మిగిలిన్నాయి. ఒకటి సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్. సో ఎందుకు ఈ స్థానాలను ఇంకా పెండింగ్లో ఉంచారు? ఇక్కడ నుండి ఎవరెవరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సో మొదటగా చూసుకున్నట్లయితే మొత్తానికి మనకి కాంగ్రెస్ 3 జాబితా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా 4 స్థానాలను అయితే 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్లీ అయితే 4 స్థానాలు ప్రస్తుతం పెండింగ్లో ఉంచి ఒక స్థానానికి కొత్తగూడెంకి సంబంధించిన స్థానం అయితే ఇప్పటికే ఆల్రెడీ ఇటు సిపిఎంకి ప్రకటించడం జరిగింది. అక్కడ సాంబశివరావు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సిపిఐ తరఫున. సో అతనికి తర్వాత అంటే మళ్ళీ గెలిచాక అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ పదవులు కూడా సిపిఐ పార్టీకి మేము కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళతో పొత్తుల విషయంలో చర్చలు అయితే సఫలమయ్యాయని చెప్పవచ్చు. అటు కొత్తగూడెం ఒక కొడుకు వచ్చినప్పటికీ కూడా మిగిలిన 4 స్థానాల్లో అయితే పెండింగ్లో ఉంచింది ఇటు కాంగ్రెస్ అధిష్టానం. ఏదైతే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే సూర్యాపేట జిల్లా, అలాగే మిర్యాలగూడ, అలాగే ఇటు తుంగతుర్తి ఈ మూడింటిలో కూడా 3 పెండింగ్లో ఉన్నాయి. అలాగే చార్మినార్ విషయంలో కూడా పెండింగ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈశాన్ని. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటగా మిర్యాలగూడ విషయానికి వస్తే మిర్యాలగూడ విషయంలో సిపిఎం ఇప్పటికే అంటే కాంగ్రెస్తో తెగదింపులు చేసుకొని పొత్తుల విషయంలో మేము తెగదింపులు చేసుకుంటున్నాం, కాంగ్రెస్ మేము అడిగిన చోట సీట్లు ఇవ్వట్లేదని ఇప్పటికే 17 నుంచి 20 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. ఎందుకంటే అక్కడి నుంచి జోలకంటి రంగారెడ్డి సిపిఎం తరఫున పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మిర్యాలగూడ విషయంలో అక్కడ ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న వ్యక్తి కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేయడానికి రెడీగా. అయితే ఇప్పటివరకు మాత్రం మిర్యాలగూడ విషయంలో పెండింగ్లో ఉంచిన కాంగ్రెస్ అధిష్టానం అటు సిపిఎంతో కూడా పొత్తులు జరిపి అక్కడ ఒకవేళ పొత్తులు సఫలమైతే అక్కడి నుంచి పొత్తుల విషయం సఫలమైతే తప్పకుండా ఇటు సిపిఎంకు కూడా ఒక సీట్ కేటాయించే అవకాశం దిశగా కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రస్తుతం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ సంప్రదింపులు జరిపి సిపిఎంతో అక్కడ పొత్తులు సఫలమైతే తప్పకుండా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇటు మరి బిఆర్ఆర్కి అంటే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించి సిపిఎం అటు సపోర్టెడ్ రోల్లో వాళ్ళని ఉంచి వాళ్ళకి ఏమైనా బుజగింపులు చేసి అంటే తర్వాత ఏమైనా పదవులు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా పొత్తుల విషయంలో సఫలం చేసుకుంటారా, లేదంటే సిపిఎం తరఫున పోటీలో నిలబడ్డ ఆల్రెడీ క్యాండిడేట్గా నిలబడ్డ అక్కడ జూలకంటి రంగారెడ్డినే బరిలోకి దింపి కాంగ్రెస్సే ఇటు సిపిఎంకి సపోర్ట్ చేస్తుందా అనేది మాత్రము అక్కడ ఇంకా తెలియాల్సి ఉంది షాలిని. దాంతోపాటు ఇటు మిర్యాలగూడ తర్వాత కమింగ్ టు సూర్యాపేట విషయానికి వస్తే సూర్యాపేటలో కూడా
కూడా ప్రస్తుతం అయితే పెండింగ్ లో ఉంచింది. సూర్యాపేటలో రామరెడ్డి దామోదర్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలే వీళ్ళిద్దరు. అయితే సూర్యాపేటకు సంబంధించి వీళ్ళిద్దరూ టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా దామోదర్ రెడ్డి సీనియర్ నేత, కీలక నేతగా ఇంతకుముందు సూర్యాపేటలో ఆల్రెడీ పలుమార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇతనికి పోటీగా ఉన్నాడు. దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా సూర్యాపేట విషయంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపైన ఇప్పుడైతే పార్టీ అధిష్టానం సుదీర్ఘంగా చర్చిస్తుంది. అయితే ఒకవేళ దామోదర్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయిస్తే ఇటు పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అంటే రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న ఇటు మరి పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా లేదా దామోదర్ రెడ్డికి కేటాయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే దామోదర్ రెడ్డి చెప్పినట్టుగానే తుంగతుర్తి విషయం కూడా సూర్యాపేట మీద డిపెండ్ అయ్యే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తుంగతుర్తిలో ఇటు దామోదర్ రెడ్డి సొంత నియోజకవర్గం తుంగతుర్తి. ఒకవేళ ఇక్కడ టికెట్ కేటాయించకపోతే తుంగతుర్తి నుంచి మరి అటెంట్కి టికెట్ ఇస్తారా లేదా అనేది చూడవలసి ఉంటుంది. రేవంత్ రెడ్డి సన్నిహితుడైన పటేల్ రమేష్ రెడ్డికి ఇక్కడ సూర్యాపేటలో టికెట్ ఇస్తే దామోదర్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారా లేదా దామోదర్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మరి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తంగా అయితే సూర్యాపేట సీటు విషయంలో అయితే ప్రస్తుతం అయితే సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఎవరికి పార్టీ అక్కడ సీటు కట్టబెడుతుంది అనేది మాత్రము ఈరోజు కానీ రేపు కానీ ఈ రెండు రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది షాన్ని. సో ఈ రెండు అయిపోయిన తర్వాత కమింగ్ టు తుంగతుర్తి. ఇటు తుంగతుర్తి విషయానికి వస్తే మాత్రము అక్కడ మధు యాషకి గౌడ్ అక్కడ పోటీ చేయడానికి బరిలో ఉన్నారు. అయితే ఇంతకుముందు ఆల్రెడీ మధు యాషకి గౌడ్ అద్దంకి దయాకర్ అక్కడి నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అద్దంకి దయాకర్ అక్కడ కాంగ్రెస్ బరిలో నిలుస్తున్నారు. అయితే అక్కడ ఈ మధ్య అటు బీఆర్ఎస్ నుంచి అంటే టీడీపీ నేతలు కీలక నేతగా ఉండి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ప్రముఖ రాజకీయవేత్త మోత్కుపల్లి నరసింహలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పరంగా ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కట్టబెడితే ఎలా ఉంటుందనే కోణంలో కూడా కాంగ్రెస్ అయితే ఇప్పుడు సుదీర్ఘంగా చర్చలు అయితే నడిపిస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటు అద్దంకి దయాకర్ కూడా మొదటి నుంచి కూడా అక్కడ టికెట్ అంటే ఇంతకుముందు గతంలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా రెండుసార్లు అక్కడి నుంచి పరాజయం పాలయ్యారు అక్కడ పోటీ చేసి కూడా. అయితే ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్కి మరి టికెట్ కట్టబెడుతుందా, అక్కడ అభ్యర్థిగా నిలబెడుతుందా లేదా ఈ మధ్య కాంగ్రెస్లోకి జాయిన్ అయిన మోత్కుపల్లి నరసింహులకి అక్కడ టికెట్ ఇస్తుందా అనేది మాత్రము తెలియాల్సి ఉంది షాలిని. ఈ మూడు అయిపోయిన తర్వాత చార్మినార్ విషయానికి వస్తే ఇటు చార్మినార్ విషయంలో ఎంఐఎంకి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకతను కాంగ్రెస్ అంటే మహమ్మద్ అతని పేరు, అతను కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. అతను కాంగ్రెస్లోకి వస్తే అక్కడ ఎంఐఎంకి పోటీగా నిలబడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చార్మినార్కు సంబంధించి ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించి ఎంఐఎం పోటీ చేసి అన్ని స్థానాల్లో కూడా ఎంఐఎం దాదాపు విజయం పరంపర కొనసాగిస్తూ వస్తుంది గతంలో చూస్తున్నప్పటికీ కూడా. అయితే ఎంఐఎం నుంచి అతను కాంగ్రెస్లకు వస్తే మాత్రం ఇటు ఎంఐఎంకి చెక్ పెట్టే దిశగా అయితే కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుంది. అతను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అతన్ని అక్కడి నుంచి ముంతాజ్ మహమ్మద్ని అక్కడి నుంచి కాంగ్రెస్ బరిలో దింపే అవకాశం అయితే మనకి ఉన్నట్టు తెలుస్తుంది షాలిని. ఓకే నాగేంద్ర, ఇక ఫైనల్గా ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? సో మొత్తానికి ఇప్పటికే అంటే 115 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు కాంగ్రెస్ విషయంలో. సో ఇంకా 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇటు మిర్యాల కూడా అయితేనేమి, ఇటు అలాగే సూర్యాపేట అయితేనేమి, తుంగతుర్తి అయితేనేమి, అలాగే తుంగతుర్తితో పాటు ఇటు చార్మినార్, ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ 4 స్థానాలు ఇప్పుడు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అక్కడ ఆశావహలో ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఉన్నాయో వాళ్ళలో ఒకరిని బుజ్జగించి ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన వాళ్ళని కూడా కలుపుకుపోయే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈ 4 స్థానాలకు సంబంధించి మరొక 2 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ ఈ దీనిపైన కూడా పూర్తిగా అయితే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది షాలిని. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.